ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहवे केतवे नमः। ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। लक्ष्मी కటాక్షంతో ఈ యొక్క విజయదశమి తర్వాత నుండి కూడా ఐదు రాశులు ధనవంతులుగా మారుతారు, అందులో ఏం సందేహమే లేదు। మీరు గతంలో కావచ్చు, ప్రెజెంట్ కూడా కావచ్చు, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, మనశ్శాంతి లేదు, మాకు మా పిల్లలు బాగుపడట్లేదు, మా ఆయన సక్రమంగా లేడు, లేదు నేను సక్రమంగా లేను, నేను ఏ ప్రయత్నం చేసినా నాకు చాలా బాగుంది అనుకుంటాను, చివరికి చూస్తే నాకు మొత్తం కూడా రివర్స్ అయిపోతుంది, సక్సెస్ లేదు నాకు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే, గోచారం బాగుంది। ఎందుకంటే ఇప్పుడు పౌర్ణమి, గురు వక్రగతి, బుధాదిత్య యోగం, శుక్రుడు స్వక్షేత్రం, ఇంత మంచి యోగాలు జరిగేటప్పుడు గోచారంలో మీ గ్రహచారంలో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గం తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తిరుగులేని మార్పులు మీరు సొంతం చేసుకుంటారండి, తిరుగులేని మార్పులు, అందులో ఏం డౌట్ లేదు, మీ లైఫ్ మారుతుందని చెప్తున్నా। ప్రతి మనిషికి కూడా సమస్య ఉంటుంది, ఎందుకు జాతకంలో దోషాలు ఉన్నప్పుడు ఉంటుంది, ఆ దోష పరిహారం చేసుకుంటే మీకు అన్ని కలిసి వస్తాయి। నా దగ్గరికి రాంబాబు అనే వ్యక్తి అనుచు కలిసాడు, సార్ నేను తులారాశిలో పుట్టానండి, అంటే తన జాతకంలో కేంద్రాధిపతి దోషం ఉంది, దానికి ఒక చిన్న పూజ చెప్పారు, చేసుకున్న తర్వాత ఈరోజు అద్భుతమైన రిజల్ట్లో ఉన్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు, అది నా గొప్పతనం కాదు, తను శాస్త్రాన్ని నమ్మాడు, తను శాస్త్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు, తెలుసుకున్నాడు, ఈరోజు సక్సెస్లో ఉన్నాడు। అంటే చాలామంది అసలు శాస్త్రంని ఇంప్లిమెంట్ చేయరు, అంటే ప్రామాణికం తీసుకోరు, బాధపడుతూ ఉంటారు, నాకు అవ్వదు, నా లైఫ్ ఇంతే, నాకు కష్టము, నాకు ఇలా అలా, ఇది ఇది కాదు మనకు కావాల్సింది, మనకంటూ ఉన్న జాతకాన్ని ఏ విధంగా ఉంది, హింసోత్ర దశ ఏం చెప్తుంది, మన పేరులో ఉన్న సంఖ్యాబలం ఏంటి, మనం ఎటువంటి వాస్తులో ఉన్నాం, ఇలాంటివి మీరు సరిచేసుకుని ముందుకు వెళ్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందే యోగం ఖచ్చితంగా మేషరాశికి, వృషభ రాశికి, సింహరాశికి, తులారాశికి, కుంభరాశి సొంతం, ధనవంతులుగా మారుతారు, ఆర్థిక స్థితి మారుతుంది। దయచేసి మీరు కాస్త శాస్త్రాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళండి। జ్యోతిష్యం అంటే చాలా మందికి చాలా చీప్ అయిపోయిందండి ఈ మధ్య, ఎందుకంటే అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఏం చెప్తారు, ఈ దీపం అక్కడ పెట్టండి ఇలా అయిపోతారు, లేకపోతే ఈ మంత్రం చెప్పుకోండి కోట్లు వచ్చేస్తాయి, ఈ గుడికి వెళ్ళండి, అరే నాయన నీ జాతకాన్ని బట్టి కదా నువ్వు ఏం చేస్తే బాగుంటుందని తెలుస్తుంది, నువ్వు ఓవరాల్గా అందరినీ ఒకే దీంట్లో కట్టేసి మాట్లాడితే ఇలాగా దాన్ని చేస్తే ఏ విధంగా వస్తుంది, ఏమీ మార్పులు రావు। మీ జాతకాన్ని గురించి తెలుసుకుని ముందుకు వెళ్తేనే మీరు మార్పులు చూస్తారు, సక్సెస్ అవుతారు। ఈ విషయం గుర్తుపెట్టుకొని జ్యోతిష్యాన్ని, మీ పేరులో ఉన్న సంఖ్యాబలాన్ని, మీరు వాస్తులో ఉండే విధి విధానాన్ని తెలుసుకుని ముందుకు వెళ్తేనే మీకున్న సమస్యకు పరిష్కార మార్గం తెలుస్తుందని తెలియజేస్తున్నా। ఇన్ కేసు మీ సమస్యలు అధికంగా ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను। నమస్తే అండి।